తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారుగా 50 లక్షల ఎకరాలలో సాగు అవుతున్నది. ఈ పత్తి పంట ప్రస్తుతం 50 నుంచి 60 రోజుల దశలో అనగా పూత దశలో ఉంది. ఈ పూత దశలోనే ముఖ్యంగా గులాబీ రంగు పురుగు మరి అక్కడక్కడ గమనించడం జరిగింది. అదే విధంగా జిన్నింగ్ పరిసర ప్రాంతాలైనటువంటి చేనలలో నష్టపరిమితి స్థాయి కంటే అత్యధికంగా గమనించడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఉన్న ఈ గులాబీ రంగు పురుగు ఆత్మాహుతి లార్వాలుగా ఉండి ఆహారం దొరకక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ ఉధృతిని చూసి ఆందోళన చెందకుండా మరి దానికి తగ్గట్టు నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ చర్యలు చేపట్టే ముందు గుడ్డిపూలు ఉదాహరణకు ఒక ఎకరం చేనులో 100 పువ్వులు చూసుకున్నట్లయితే 10 పువ్వులు గుడ్డిపూలుగా ఉన్నట్లయితే అప్పుడు అది నష్టపరిమితి స్థాయి మించినట్టు గమనించి అప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మరి ఎకరం చేనులో లింగాకర్షక బుట్టలు 8 చొప్పున అమర్చుకొని ఆ లింగాకర్షక బుట్టలలో కూడా ఈ యొక్క రెక్కల పురుగులు 3 రోజులలో సరాసరిగా 8 నుంచి 10 పడ్డట్లయితే అప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ గుడ్డిపూలు లింగాకర్షక బుట్టల ఆధారంగా నివారణ చర్యలలో ముందుగా అజాడి రక్టిన్ లేదా వేప నూనె 1500 పీపీఎం 5 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా 10,000 పీపీఎం 0.75 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే అక్టోబర్ మాసంలో కాయదశ ఏర్పడినప్పుడు కాయదశలో కూడా గులాబీ రంగు పురుగు 10% మించినట్లయితే తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ నివారణ చర్యలో భాగంగా రసాయనిక మందులైనటువంటి క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటరు లేదా క్వీనాల్ఫాస్ 2 మిల్లీలీటరు లేదా ఎమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాములు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో మరి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని చూసుకొని సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి డెల్టా మెత్రిన్ 1 మిల్లీలీటరు లేదా సైపర్ మెత్రిన్ 1 మిల్లీలీటరు లేదా ల్యాండా సహ్యాలోత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు చేనుపై పిచికారీ చేసినప్పుడు చేను గట్లపై ఉండే కలుపు మొక్కలపైన కూడా మందులు పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగులను లేదా రెక్కల పురుగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా మరి రైతులు ఎప్పటికప్పుడు తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును నివారించి అధిక దిగుబడి సాధించవచ్చు.